वेलकम टू भास्कर जी अल जेनेटिक्स अने एमसेट नीट पाइंट आफ व्यू लेसनरी चुनौत जरूरत सो दाख संबंधी तेलुगु मीडियम को इंग्ली मीडियम को आलरे वीडियो अप्लोड जरिए सो दाख संबंधी टेबल्स अने मन को अगर एक्सप्लेन को इबंधी अंदक माला बोर्ड में वीट एक्सप्लेन जरूरत अच्छे मेडल प्रतिपा प्रतिपादन एवं उन्यो अवेटे मन की ला आफ सग्रिगेशन अटे मन की अलीन सिद्धांत अलीन सूत्र सो दी तो ला आफ इंडिपेडेंट असेटमेंट स्वतंत्र व्यूहन सिद्धांत सो इवेटी अगर ए मेडल विवरीो सो दाने ऐसी मोर्गन विवरी विवरी प्रयत्न चसाड़ो अच्छा मोर्गन अने सैंटिस्ट देन एक्सपेन जरिए मन की मेडल अने पी प्लांट एक्सपेन रेटी विवरी जरिए अच्छा मोर्गन ड्रोसोफिला मेलनोगैस्ट्रन फ्रूट फ्लाई पंडल ईग ईग मेद परशोधन वीट विवरी प्रयत्न विवरी विवरी जरिए विवरी विवरी मन चुदा सो फर्स्ट ऑफ ला ऑफ सेग्रीगेशन मोनो हाइब्रिड क्रॉस बेस्कोनी दी विवरी जरिए इकड़ मोनो हाइब्रिड क्रॉस ओनली क्यारेक्टर मतमे मन जरूर आटर एंटे ड्रोसोफिला उद सो दूका विंग तालूका सैज इधंग विंग तालूका सैजन बेजेको विंग तालूका अभी पड़वगा अवशेष अवयवे बेजेको अंत ओन क्यारेक्टर मतमे जरिए आटर मन के रेकाल ड्रोसोफिला लांग विंग पड़व रेकुनि ड्रोसोफिला पड़व रेक अलग नैक्स्ट इंकोटर के मन की वेस्टिगल विंग अंत मन की अवशेष रेक अटे रेक पूर्ति दिन अवशेष मतमे उ सो इला रेकाल ड्रोसोफिला सो रेट कामन क्यारेक्टर एंटे विंग तालूका सैज सो विंग सैज दीदों दी मन रेड्यूस मैक्सीम इला रेटनी रेट क्रॉस जरिए सो पेरेंट्स कहते लांग विंग ड्रोसोफिला अलग वेस्टिगल विंग ड्रोसोफिला अंत मन की पड़व रेक ड्रोसोफिला अलग अदे विधि अवशेष रेक ड्रोसोफिला सो रेट जरिए रेड मैं क्रॉस सो मन दी मन की कैपिटल कैपिटल मन स्मॉल एल स्मॉल एल जरिए अंत कैपिटल देश इंडिकेट लांग विंग स्मॉल एल देंटे वेस्टिगल विंग इक मन की ఇంకొక ఈ పేరెంట్ లో తీసుకున్నప్పుడు దీనిలో క్యాపిటల్ ఎల్ ఏదైతే ఉందో ఇది డామినెంట్ స్మాల్ ఎల్ ఏదైతే ఉందో రెసెసివ్ కింద మనం చెప్తాం అంటే ఇది మనకి బహిర్గత లక్షణాన్ని కలిగి ఉంటుంది స్మాల్ ఎల్ అనేది అంతర్గత లక్షణాన్ని కలిగి ఉండడం జరుగుతుంది సో దీని నుంచి సంయోగ బీజాలు అయితే రెండు ఈక్వల్ గా ఒకేలా ఉన్నాయి కాబట్టి సో మనకి రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ రావడం జరిగింది దీనిలో కూడా రెండు స్మాల్ ఎల్ ఉన్నాయి కాబట్టి స్మాల్ ఎల్ అనేది మనకి సంయోగ బీజాలు గామెట్స్ కింద ఫామ్ అవడం జరిగింది సో రెండు కూడా ఫ్యూజ్ అయ్యి క్యాపిటల్ స్మాల్ ఎల్ అనేది ఇక్కడ ఫామ్ అయింది ఇది మనకి లాంగ్ వింగ్డ్ అంటే పొడవు రెక్కున్నటువంటి డ్రోసోఫిలాలని కూడా F1 జనరేషన్ లో ఏర్పడడం జరిగింది అంటే అవశేష రెక్కని ఇక్కడ కనిపించలేదు అంతర్గతంగా ఉండిపోయింది సో బహిర్గత లక్షణం ఏదైతే ఉందో దాని అంతర్గత లక్షణాన్ని డామినేట్ చేయడం వల్ల మనకి ఏంటి బయటికి కనిపించకుండా ఈ లాంగ్ వింగ్ డ్రోసోఫిలాలు మాత్రమే అన్ని కనిపించడం జరిగింది అయితే దీని మళ్ళా ఏం చేశారంటే ఈ F1 జనరేషన్ ని మళ్ళా F2 జనరేషన్ కి మనకి ఏంటంటే సెల్ఫ్ పాలినేషన్ చేసినప్పుడు సేమ్ క్యాపిటల్ స్మాల్ ఎల్ ని మళ్ళీ అవుతుంది క్యాపిటల్ స్మాల్ ఎల్ తో క్రాస్ చేసినప్పుడు ఇక చూడండి రెండు కామన్ రెండు స్మాల్ ఎల్ ఉన్నాయి కాబట్టి మనం గామెట్ ఏం తీసుకున్నాం కామన్ గా ఒకటి తీసుకున్నాం కానీ ఏ అవుతుంది ఒకటి ఏంది క్యాపిటల్ ఒకటి స్మాల్ ఒక డామినెంట్ ఒక రెసెసివ్ ఉంది కాబట్టి రెండిటి కింద మళ్ళీ విడిపోతాయి ఇక్కడ గుర్తు పెట్టుకోండి రెండు కూడా విడిపోవడం జరుగుతుంది సో క్యాపిటల్ స్మాల్ ఎల్ సో దీని నుంచి కూడా సిమిలర్ గా క్యాపిటల్ స్మాల్ ఎల్ వచ్చింది సో ఇక్కడ మనకి టేబుల్ ఫామ్ చేసినప్పుడు రెండు ఆ రకంగా చూపించొచ్చు ఈ రకంగా చూపించొచ్చు ఇక్కడ మనకి ఏమవుతుంది దీని నుంచి క్యాపిటల్ స్మాల్ ఎల్ క్యాపిటల్ స్మాల్ కదా ఫస్ట్ దీని నుంచి రెండు కూడా చేయాలి అంటే క్యాపిటల్ నుంచి ఈ క్యాపిటల్ రెండు కలిపి ఇక్కడ మనం ఎస్ చేయడం జరిగింది దీని నుంచి రెండోది క్యాపిటల్ స్మాల్ ఎల్ ఇది మనకి ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు దీని నుంచి రెండు కూడా చూస్తాం స్మాల్ ఎల్ క్యాపిటల్ అంటే ఇది మనకి డామినెంట్ కాబట్టి ముందు రాయడం జరిగింది ఎలా రాసిన ప్రాబ్లం లేదు క్యాపిటల్ స్మాల్ ఎల్ అని ఇక్కడ ఏం జరిగింది దీని నుంచి రెండు చూస్తాం మళ్ళీ లాస్ట్ రెండు కూడా మనకి స్మాల్ ఎల్ ఫామ్ అవడం జరిగింది అంటే ఈ మూడు కూడా చూడడానికి పొడవు రెక్క లాంగ్ వింగ్డ్ కింద రావడం జరిగింది ఒకటి మాత్రం మనకి ఏంటంటే మళ్ళీ వెస్టిగల్ వింగ్డ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవడం జరిగింది సో ఈ రకంగా మనకి మూడు పొడవు రకం అంటే ఇది చూడడానికి ఎలా ఉంది అంటే ఫినోటైపిక్ రేషియోకి వచ్చేసరికి 3:1 ఫామ్ అవడం జరిగింది మూడు పొడవు రకం ఉన్నది ఒకటి పొట్టి రకం ఉన్నటువంటిది ఏర్పడింది ఇది మనకి ఏంటంటే ఫినోటైప్ దృశ్య రూపం మరి జన్యు రూపం వచ్చేసరికి మనకి ఏమవుతుంది క్యాపిటల్ క్యాపిటల్ ఉన్నది అంటే ఒకటి ఉంది క్యాపిటల్ స్మాల్ ఎల్ కలిసి ఉన్నవి రెండు ఉన్నాయి స్మాల్ ఎల్ కలిసి ఒకటి ఉంది సో కాబట్టి 1:2:1 అనేది ఇది మనకి
జీనోటైపిక్ రేషియో అంటే జన్యు రూప నిష్పత్తిని మనం 1:2:1 గా చెప్పడం జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా పీ ప్లాంట్ మీద మెండల్ కూడా చేసి ఇదే రకమైన ప్రయోగాన్ని ఆయన అక్కడ సక్సెస్ఫుల్ గా చేయడం, అదే విధంగా ఈ మోర్గాన్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ కూడా సేమ్ ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని మనం ఏంటంటే ఈ నెక్స్ట్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసెస్మెంట్ తీసుకుంటే, స్వతంత్ర వ్యూహం సిద్ధాంతం తీసుకుంటే దీని డై హైబ్రిడ్ క్రాస్ తీసుకోవడం జరిగింది. అంటే మనకి టూ క్యారెక్టర్స్ తీసుకోవడం జరిగింది. అదేంటంటే బాడీ తాలూకా కలర్ ఒకటి, సేమ్ మనకి వింగ్ తాలూకా సైజ్ ఒకటి. సో వింగ్ తాలూకా సైజ్ రెండింటిని కూడా మనకి తీసుకోవడం జరిగింది. అయితే బాడీ కలర్ లో ఇక్కడ ఏం చేసిన రెండు రకాలు, గ్రే కలర్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి. సో ప్రతి క్యారెక్టర్ కూడా మనకు రెండు ఉంటాయి. సో రెండు వేరు వేరు, అంటే ఒకటి గ్రే కలర్ ఇంకోటి ఏంటి బ్లాక్ కలర్. మరి వింగ్స్ అయితే వస్తే లాంగ్ వింగ్ ఒకటి, వెస్టికల్ వింగ్ ఒకటి. ఇలా మనకి టూ క్యారెక్టర్స్ తీసుకొని చేయడం కాబట్టి మనం ఏంటంటే డై హైబ్రిడ్ క్రాస్, అంటే బూడిద పొడవు రెక్క, నలుపు అవశేషపు రెక్క. ఇక్కడ మనకి గ్రే కలర్ ని బి ప్లస్ కింద చూపించాం, లాంగ్ వింగ్ ని బీజీ ప్లస్ కింద చూపించాం. సో ఈ రకంగా మనం దీన్ని మనం కావితే జీ క్యాపిటల్ జీ, అదే బ్లాక్ ఏంటంటే స్మాల్ జీ కింద చూపించుకోవచ్చు. అలాగే మనకి లాంగ్ వింగ్ ని క్యాపిటల్ స్మాల్ ఏ రకంగా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో మనకి ఇక్కడ ఎందుకు ఎలా చెప్పానంటే ఇంగ్లీష్ మీడియం పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది ఎగ్జాంపుల్ అవడం జరిగింది, మనకి ఇది తెలుగు మీడియం పాయింట్ ఆఫ్ వ్యూ అవడం జరిగింది. సో ఏదేమైనప్పుడు కూడా మన కాన్సెప్ట్ అయితే అర్థం అవ్వాలి ఏదైతేనే. అయితే ఇక్కడ మనకి ఏమండి, అదే మనకి బ్లాక్ వస్తే స్మాల్ బి, ఇక్కడ బి ప్లస్ ఇచ్చాడు, ఇక్కడ మనకి స్మాల్ బి. లేదంటే మనకి ఇక్కడ ఏం ఇచ్చాడు, వెస్టికల్ వస్తుంది, బీజీ ప్లస్ తీసాడు, అంటే వీటికి ప్లస్ యాడ్ అని ప్లస్ యాడ్ అవ్వలేదు. సో ఈ రకంగా మనకి ఫామ్ అయింది. ఈ రెండింటిని తీసుకొచ్చి ఎఫ్ వన్ జనరేషన్ రెండు కూడా కలిస్తే మనకి ఏమవుతుంది, క్యాపిటల్ బి స్మాల్ బి బీజీ ప్లస్ బీజీ. సో ఈ రకంగా అయితే గ్రే లాంగ్డ్ వింగ్స్ ఉన్నటువంటివన్నీ కూడా బూడిద పొడవ రెక్క ఉన్నటువంటి మనకి ఎఫ్ వన్ తరంలో కనిపించినాయి. అంటే నలుపు అవశేష ప్రకారం ఎక్కడ కూడా కనిపించలేదు, ఎందుకంటే ఇవి అంతర్గత లక్షణం కాబట్టి అవి లోపల ఇంటర్నల్ గా ఉండిపోయి డామినెంట్ ఏదైతే ఉందో అది దాన్ని మనకి డామినేట్ చేయడం వల్ల మనకి అవి ఆ లక్షణం అయితే బయటకు కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుందంటే ఎఫ్ టూ జనరేషన్ వెళ్ళినప్పుడు ఎఫ్ వన్ జనరేషన్ సెల్ఫ్ పోవాలి, అంటే సెల్ఫ్ ఫెర్టిలైజ్ చేస్తే మనకి ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడొచ్చు మనకి ఈ బి ప్లస్ బీబీ బీజీ ఉంది, సేమ్ అదే క్రియేషన్ బి ప్లస్ బి బి ప్లస్ బీజీ బీజీ ప్లస్ బీజీ, నెక్స్ట్ ఏమి బి ప్లస్ బి బీజీ ప్లస్, అంటే ఇక్కడ మనకి రెండింటిని కూడా సెల్ఫ్ పోలి సెల్ఫ్ ఎట్లైన్ చేస్తున్నారు. చేసినప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి, దీని నుంచి మనకి ఏమొస్తుంది బి ప్లస్ వస్తుంది, బి వస్తుంది, బీజీ ప్లస్ వస్తుంది, బీజీ వస్తుంది. సో వీటి మధ్యన క్రాస్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, దీన్ని మనం బేసిక్ రెండు చూస్తాం కాబట్టి ఏమైంది బి ప్లస్ బీజీ ప్లస్, అలాగే బీతో మళ్ళీ అవుతుంది బి ప్లస్ బీజీ. సో దీంతో మనకి రెండు కూడా కంప్లీట్ అయిపోయి దీంతో ఏదైనా మనకి బి బీజీ ప్లస్ అలాగే బి బీజీ. సో దీంతో మనకి ఏమవుతుంది, ఇలా ఒకదాని నుంచి అంటే ఒకదాని నుంచి ఇలా ఈ రకంగా ప్రొడ్యూస్ అవుతున్నాయి, అలాగే సేమ్ దీని నుంచి కూడా అలాగే ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది మనకి ఏమైంది, ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మేల్ అనుకుంటే ఇది ఫీమేల్ అనుకోవడం జరుగుతుంది. అయితే మేల్ అన్నవాడిని కూడా మనకి ఏంటంటే ఇక్కడ వెళ్ళి జరిగింది. సో బి ప్లస్ బీజీ ప్లస్ ఇక్కడ వేసాను, నెక్స్ట్ బి ప్లస్ బీజీ ఇక్కడ వేసాను, నెక్స్ట్ బి ప్లస్ బీజీ ప్లస్ ఇక్కడ వేసాను, బి బీజీ అని ఇక్కడ వేసాను. ఇదేంది మేల్, సేమ్ దీని నుంచి కూడా సేమ్ ఎలాగో ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి అవి మనకి కింద వేయడం జరిగింది. సో ఈ రెండు చూస్తే మనకి ఈ బాక్స్లో ఇటువైపు ఉన్నది ఇటువైపు ఉన్నది మనకి వేస్తాం కాబట్టి బి ప్లస్ ఉంది కాబట్టి బి ప్లస్ బీజీ ప్లస్ బీజీ ప్లస్ ఈ రెండు ఇక్కడ వేయడం జరిగింది. సో ఆ రకంగా మొత్తం అన్ని కూడా నేను నింపడం జరిగింది. అంటే ఇది ఇది తీసుకుంటాం ఈ బాక్స్లో, అంటే బి ప్లస్ రెండు కూడా బి ప్లస్ వేసాను, ఒకటి బీజీ ప్లస్ ఒకటి బీజీ బీజీ ప్లస్ బీజీ. సేమ్ అదే విధంగా మూడు దానికి వచ్చరికి ఏంటంటే ఇక్కడ చూడండి ఒకటి బి ప్లస్ ఉంది, ఇంకోటి ఏదైనా ఉంది బి మాత్రం ఉంది, ఇక్కడ బి ప్లస్ బి వేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇది బీజీ ప్లస్ ఇది బీజీ ప్లస్ రెండు బీజీ ప్లస్ వేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ ఉంది ఇది బి ప్లస్ ఇది బి, సేమ్ బి ప్లస్ బి వేసాం, ఇది బీజీ ప్లస్ ఇది బీజీ. సో ఆ రకంగా మనకి టోటల్గా ఇవన్నీ కూడా సేమ్ ఇక్కడ కూడా వచ్చరికి ఇదిని ఇది చూసుకుంటాం. సో ఇవన్నీ వేసుకున్నప్పుడు మనకి ఏ విధంగా ఫామ్ అయిందని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి బ్లూ కలర్ లో వేయించండి, బ్లూ కలర్ లో మనకి కూడా ఏంటంటే గ్రే కలర్ అంటే బూడిద వర్ణము దాంతోపాటు ఏంటంటే పొడవు రెక్క కలిగిన వర్ణమే కూడా మనకి ఇక్కడ ఏర్పడినవి. ఇవి ఎన్ని ఏర్పడినవి, జిఎల్ అని ఎన్ని ఏర్పడినవి అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9 అనేవి పొడవుగా ఉన్నవి ఎన్ని ఏర్పడినాయి అంటే పొడవుగా ఉండి అంటే పొడవు రెక్కను కలిగి ఉండి బూడిద దేహాన్ని కలిగి ఉన్నటువంటి జీవులు అనేవి మనకి 9 ఏర్పడడం జరిగింది. సో నెక్స్ట్ రెండో కలర్ మనకి జీవి అని అంటే మనకి ఏంటిది గ్రే కలర్ బాడీ ఉంది కానీ వెస్టికల్ వింగ్ ఉంది. సో అవశేష ప్రక్క ఉంది, అంటే బూడిద వర్ణం అవశేష ప్రక్క ఉన్నవి ఎన్ని ఫామ్ అయినాయి అంటే కొంచెం బూడిద వర్ణం ఎందుకన్నా రెండు బి ప్లస్ లే కాబట్టి బూడిద వర్ణం గ్రే కలర్ వచ్చింది. అదే బీజీ బీజీ ప్లస్ లేవు ఇక్కడ, రెండు కూడా బీజీలే కాబట్టి ఏమవుతుంది వెస్టికల్ వెస్టికల్ వింగ్ అవుతుంది. సో ఈ రకంగా మనకి జీవీలు వచ్చినవి ఏంటంటే 1, 2, 3 ఇక్కడ మనకి 3 ఏర్పడటం జరిగింది. నెక్స్ట్ చూసేసరికి బిఎల్, బిఎల్ అంటే ఇక్కడ బ్లాక్ కలర్ అంటే
B plus level, rendu B, small B, ఇది small B, small B, ఇది కూడా small B, small B, ఇది కూడా small B, small B. Black ఉంది, ఇక్కడ ఏంది long winged, పొడవు రెక్కను ఏంటంటే 1, 2, 3, 3 ఫామ్ అవడం జరిగింది. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే BV, అంటే బ్లాక్ కలర్ లో ఉంది, వెస్టికల్ వింగ్ ఉన్నటువంటి ఒకే ఒకటి ఫామ్ అవడం జరిగింది. ఇది మనకు ఉన్నటువంటి దృశ్య రూప నిష్పత్తి. అంటే 9 అనేవి ఎలా ఏర్పడినాయి, 9 ఎలా ఏర్పడినాయి, బూడిద పొడవు రెక్క ఉన్నాయి 9 ఏర్పడినవి. నెక్స్ట్ బూడిద బూడిదగా ఉండి వెస్టికల్ అవశేష రెక్క ఉన్నాయి 3 ఏర్పడినవి, నల్లగా ఉండి అవశేష రెక్క ఉన్నాయి మనకు 3 ఏర్పడినవి. ఇంకా నల్లగా ఉంది అవశేష, సారీ మనకి బ్లాక్ అండ్ లాంగ్, నల్లగా ఉండి పొడవుగా ఉండడం అనేది 3 ఏర్పడినవి. ఇంకా లాస్ట్ నల్లగా ఉండి వెస్టికల్, అంటే మనకి అవశేష రెక్క ఉన్నది ఒకటి ఏర్పడడం జరిగింది. సో దీని మనం 9:3:3:1 అంటే దీని మనం ఏంటంటే ఫినోటైపిక్ రేషియో కింద మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి మోర్గన్ అనేది సేమ్ అక్కడ మెండల్ ఏదో చేశాడు అదే ప్రయోగాలని ఈ డ్రోసోఫిల్ అనేది చేసి ఈ రకంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.